సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు చూడడం, బాలికలను సమానంగా పెంచకపోవడం, ఈ అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాకాల వెలుగు ఏపీఎం కోమలదేవి పిలుపునిచ్చారు. మహిళల పట్ల చిన్న చూపు, లింగభేదం అనే అంశంపై తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వెలుగు కార్యాలయం వద్ద మహిళా సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. సమాజంలో బాలిక అంటే చిన్నచూపు ఉందని కోమలదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భ్రూణ హత్యలు జరుగుతున్నాయన్నారు. గృహహింస తదితర అకృత్యాలు జరుగుతున్నాయని వాటిని కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. పిల్లల పెంపకంలో విద్య అందించడంలో అసమానతలు విడనాడి బాల బాలికలను సమానంగా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాకాల ప్రభుత్వ హై స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. బలవంతపు వివాహాలు గృహహింసను మేము కలిసి ప్రోగ్రాము ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. మామూలుగా జెండర్ వచ్చేసింది చిన్నప్పటి నుంచి, అంటే ఆడపిల్లని తెలియగానే కడుపులో భ్రూణ హత్యలు చేయడము, అదే స్కూల్లో కానీ కూలి పనులు చేసే వాళ్ళది కానీ స్లమ్ ఏరియాలో కానీ ఉద్యోగస్తుల్లో కానీ రకరకాలుగా లింగ వివక్షత అనేది మనం ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చట్టాలు రకరకాలుగా తీసుకొచ్చినా కానీ హింస అనేది వివక్ష అనేది రోజురోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. దీన్ని అరికట్టాలనేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక నెల రోజుల ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మన మండలిలో ఈరోజు జెండర్ ఆధారిత హింస జాతీయ కార్యక్రమము చేస్తున్నాము. ఈరోజు నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 22 వరకు ప్రతి గ్రామంలోన ప్రతి పంచాయతీలోన ఈ కార్యక్రమాలు మేము చేస్తామనేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం మా మండలి సమాఖ్య తరఫున.